ఒక్కటి నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పేది మాత్రం చాలా క్లారిటీ ఉందన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల ఉంది అనేది చాలా క్లియర్గా కూడా చెప్పాల్సి. ఇగో గీడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరు ఏంది, రమేష్ రెడ్డి అట. బీఆర్ఎస్ దగ్గర ఎంత ముట్టింది, బీఆర్ఎస్ దగ్గర బొచ్చు కూడా ముట్టలే, నా ఊసిపోయిన ఇంటికంతా కూడా ముట్టలే. దీనికి నేను సాక్ష్యం లేదా నువ్వన్నా సాక్ష్యం తీసుకురా. నేను ఒక తల్లి కడుపులో పుట్టినా నేను తల్లి మీద ప్రమాణం, నువ్వు తల్లి కడుపులో పుడితే నువ్వు ప్రమాణం చేయి. తీసుకోక ముందుకి గీ బట్ట కలిసి మీదేసే ప్రయత్నం నువ్వు చేయకు. మరి నాడు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన మరి ఎంత ఇచ్చిళ్ళు, పీకి ఇచ్చిరా మీరేమన్నా మాట్లా, డైరెక్టే అంటున్నా. ఈ చిల్లర మాటలు జర్నలిజం చేసిన దగ్గర వద్దు, మేము జర్నలిజం చేస్తున్నాం. నిజంగానే నువ్వు అట్లా అనుకుంటే మరి ఏమైపోయినాయి, ఎక్కడ ఎవడిచ్చిండి, ఏం కథ, మాట్లాడదాన్రా. నేను తల్లిదండ్రులకు పుట్టిన, నువ్వు పుడితే మాట్లాడదందా భోషుడికే. బీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలి, బీఆర్ఎస్ అంటే విపక్షం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు భయ్, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాలి. ఏ నీ తాత ముత్తాత తీసుకొచ్చి చేస్తాడా, వాళ్ళకద్యా కొంచెం బేస్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తారు. వాళ్ళ పోరాట పటిమ అద్భుతంగా ఉంటుంది. నీకు నా ఇంటి మీద ఉన్న, నా నెత్తి మీద ఉన్న బొచ్చు తెలుసు. ఏవో ప్రతి ఓడికి అలకన అయిపోతుంది ఇంట్లో కొన్ని 4 కామెంట్లు. నీ లోపల దమ్ము ఉంటే, దాని లోపల నీకు దమ్ము ఉంటే పెట్టుకో, నువ్వు కూడా ఛానల్ పెట్టి నడిపి, 40 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఎట్లా నడిపిస్తావు నడిపి తెలుస్తుంది దాని భారం ఏంది. బీఆర్ఎస్ దగ్గర ఎంత ముచ్చింది, ఎవరికి అనుకున్న ఇప్పుడు రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటే వానికి సమర్ చేసినట్టేనా, రేవంత్ రెడ్డి జిందాబాద్ అన్నప్పుడు ఏడమన్నావు. ఇక్కడ విపక్షానికి ప్రజల పక్షంలో ఉంటారు, విపక్ష సభ్యులందరూ ప్రజల మధ్యలో ఉంటారు. వీని బాధ ఏందో నాకు అర్థం కాలే. ఈ హౌలేగాలంతా ఇట్లనే తయారయ్యారు. నువ్వు పెడతలేవా ఏ చెట్టుకు ఆ గొడుగా, అరే నేను మడతలేను రా భాస్కర్గా, నేను విపక్షాలకు మద్దతు ఇస్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల పక్షాన వాళ్ళు పోరాటం చేయాలి. నా ఎజెండా అది, వాళ్ళు పోరాటం చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ పోరాట పటిమ అనేది మనకు చాలా అవసరం. విపక్షాలే మరి, రేపు ఉదయాల నువ్వు అరెస్ట్ అయినాక అధికార పార్టీ వచ్చి ఎవరు ఆయన పేరేం పేరు, రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రులు వచ్చి ఏ మా నిరుద్యోగులు అరెస్ట్ అయ్యి నేను పోయి తీసుకొస్తాను అత్తడా, లేకపోతే నీకు ఏదైనా కష్టం వచ్చింది అధికార పార్టీ వస్తుందా, ఎవరు వస్తారు, ప్రభుత్వం రాదు, విపక్ష సభ్యులే వస్తారు. అయితే బీఆర్ఎస్ వస్తుంది, భారతీయ జనతా పార్టీ, లేకపోతే ఇతర విపక్ష పార్టీలు రావాలి. కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన తొత్తులు రారు, కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. నీ వాళ్ళనే కించపరచడం మాటల, ప్రభుత్వం కాదు విపక్షం అనేది ప్రజల పక్షం. ఇప్పుడు ప్రభుత్వం సరిగ్గా చేస్తలేదనే కదా వాళ్ళని విపక్షంలో కూర్చోబెట్టినాం మనం. సో వాళ్ళు ఇప్పుడు విపక్ష పత్ర వాళ్ళు అద్భుతంగా పోషించాలంటే వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి, బూస్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆనండి వస్తారు, బో పెట్టలే ఏం పెట్టలే పని చేయంటే గొడులేక యాడ చేస్తారు వాళ్ళు. నేను ఎవరి దగ్గర పైసలు తీసుకోలే, నీ దగ్గర అంతగానో ఎక్కువ అయితే నేను చెప్తాను కదా, నేను డైరెక్టే నెంబర్ ఇస్తాను. ఇగో 9908572666 ఇది నా గూగుల్ పే ఫోన్పే నెంబరు. మీ దగ్గర అంతగానో పైసలు ఎక్కువైతే దీనికి ఏరి, నాకు అవసరం ఉన్నాయి. వ్యవస్థను మునుముందుకు తీసుకెళ్లాలంటే ఆర్థిక కటకట అనేది చాలా ఘోరంగా కొనసాగుతుంది. మిత్రులారా నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేపేయండి. లైక్ ఎందుకు చేపియాలి అని అడుగుతున్నా అంటే మీ మద్దతు నాకు ఏ మేరకు ఉంది, మీరు మద్దతు ఎంతలా ఇస్తున్నారని తెలుసుకుంటున్నా. సో లైకులు చేయండి. ఇక 9908572666 ఇది ఆర్థిక సహకారం నేరుగానే అడుగుతున్నా, దాంట్లో బొత్స అడిగేదే ఉంటుంది. ఇగో ఆర్థిక సహాయం కావాలి, నీ దగ్గర ఎన్ని కోట్లున్నా 800 కోట్లున్నా తీసుకురా, అద్భుతమైన జర్నలిజాన్ని నిర్మిస్తా నేను. తెలంగాణలో ఎవడు చూపెట్టని జర్నలిజాన్ని నేను చూపెడతా. ఒక పిచ్చి ప్యాషన్తో వచ్చిన వ్యక్తి దేన్నైనా, అరే ఎన్ని వదులుకున్నా తెలుసా, ప్రభుత్వ కులు పక్కపోయింది, కుటుంబం పక్కపోయింది, అన్ని పక్కపోయింది. జర్నలిజం అంటే అంత పిచ్చిరా భయ్, ఈ కాలంలో పిచ్చితోనే ఉండాను. నువ్వు గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు నా గురించి ఎంక్వైరీ చేసింది, ఇప్పటి గవర్నమెంట్ నా గురించి ఎంక్వైరీ చేసింది. మనం ఏం తప్పులు చేయం, మనం ఏం హౌలా జర్నలిస్ట్లం కాదు. 10 సంవత్సరాల పైబడి అనేక శాటిలైట్లలో చేసినాం, ఏదో మైక్ పట్టుకొని జీమెయిల్ క్రియేట్ చేసుకుని ఛానల్ పెట్టుకున్న వ్యక్తిని కాదు నేను. జర్నలిజంలో అనుభవం ఉంది, వందలాది వేలాది డిబేట్లు చేసిన, వేలాది సమస్య ఇష్యూలను బయటకు తీసుకొచ్చిన, కరోనా సమయంలో పీపీ కిట్ లేకుండా వరంగల్ ఎంజీఎంలకు పోయి ఉత్సవోపించిన ఒక్కొక్కరికి. తెల్లారి కలెక్టర్ దిగిండు, మళ్ళా తెల్లారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వచ్చిండు, పిల్లగాడు చేసిండు కాదే అన్నాడు. అది నా పోరాట జర్నలిజం. నేను చెప్తున్నా నీకు వివరించాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్పేది క్లియర్ కట్. సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. మీ కనబడుతున్న నెంబర్ 9908572666 అనే నెంబర్కు ఖచ్చితంగా కూడా సహకారం, మన పోరాటం మునుముందుకు. ఎందుకంటే జర్నలిజంలో చాలా అవకాశాలు ఉంటాయండి. ఇందులో ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ జర్నలిజానికి జర్నలిజం సపోర్ట్ చేయదు. కొంతమంది జరుగుతుంది సపోర్ట్ చేస్తారు, అందరూ అట్లా అంటలేను. దాంతోపాటు అధికార పార్టీ యాడ్స్ రావు, సో డిజిటల్ మీడియాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకపోతే ఏదైనా చేయచ్చు. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు 4 ఎకరాలు ఉన్నది, తనకు అప్పు లేదు,
అప్పు లేకుండా దాని దగ్గర అతని దగ్గర 10 లక్షలు నిలువ ఉన్నాయి. ఏం చేస్తాడు? 4 ఎకరాల భూమిలో బావి తవ్విస్తాడు, బోరేపిస్తాడు. వేపించి నిరంతరాయంగా నీళ్లను ఉత్పత్తి చేసే కార్యక్రమం, ఒకటి నీళ్లు నిరంతరాయంగా ఉండే చూసుకుంటాడు. దాని తర్వాత కరెంట్ వేస్తాడు. ఆ ఎండిపోయిన 4 ఎకరాల భూమి ఎప్పటికీ కూడా పచ్చని మాఘాని లెక్క మారుతుందా లేదా? తన దగ్గర అప్పు లేక అదే 4 ఎకరాల భూమి ఉంది, 30 లక్షల అప్పు ఉన్నది, బావి తవ్వాలి, నీళ్ళు వస్తాయి, బావి తవ్వదా అంటే ఇంకా అప్పు పోతే ఎక్కడ ఇస్తలేరు, కరెంటు సరిగ్గా ఉండలేదు, ఎట్లా చేస్తాడు రైతు? ఇక్కడ జర్నలిజానికి కూడా మేము చేసే ఈ పోరాటంలో నాడు 5-10 సంవత్సరాలు చేసినాం కదా పోరాటం, అద్భుతంగా చేసిన నా పోరాటం గురించి నేనే చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా చేసిన, జర్నలిజంలో అద్భుతంగా చేసిన, ఇప్పుడు అద్భుతంగా చేస్తా. నేను ఎప్పుడు ప్రజల పక్షం, నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం, ఇది రాసుకో భారత రాజ్యాంగం లెక్క నీ మైండ్లో రాసుకో. వాళ్ళకి ఎంత కమ్ముడు పోయిన, మనకు అమ్ముడు పోవాల్సిన అవసరం, మనం గుర్రేమా భర్యమా, నేను ఎమ్మెల్యేనా మినిస్టర్ నాకేం అవసరం అండి? కానీ మనకు అవసరం ఉందని నేరుగానే నేను చెప్తున్నా కదా. ఇగో చూడు, ఛానల్కు సంబంధించి చూడు, ఇక్కడనే చూపెడుతున్నా. నేను అద్భుతంగా పాత్ర పోషిస్తున్నా కాబట్టి కేవలం 2 సంవత్సరాలలోనే దాదాపుగా 291,000 సబ్స్క్రైబర్స్, 27,000 వీడియోలు వేసినా అంటే ఆలోచించు. ఒక రోజుకు నువ్వు బై కొట్టుకో 27,000 వీడియోలు, 365 రోజులు, 365 రోజులల్లో 2 సంవత్సరాలలో 27,000 వీడియోలు చేసినా అంటే నేను ఎంత పోరాటం చేసి ఉండాలి, ఎన్ని గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడచ్చు, ఎన్ని గంటల పాటు ఇంటర్వ్యూలు ఎంత బయట తిరగొచ్చు, ఒకసారి ఆలోచించండి. నా కష్టంతో నేను అడుగుతా ఉన్నా, నేను వాడికి వీడికి అమ్ముడు పోలే, అమ్ముడు పోవాల్సిన కర్మ బాధ్యత రాలే. వచ్చినప్పుడు చెప్తా, ఇగో అమ్ముడు పోవాల్సిన పరిస్థితి ఇట్లా వచ్చింది, ఇట్లా అయితే పోయినా అని చెప్తా, నేను బాహటంగా చెప్తా. నా దగ్గర అవన్నీ ఉండయి. ఎందుకుండవు అంటే నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో పాత్ర పోషించిన కాబట్టి, క్షమించండి కేసీఆర్ గారు, మీరే మళ్ళీ రావాలి అని ఒక నినాదం ఎత్తుకున్నా. ఎందుకు అంటే కేసీఆర్ పరిపాలన నేను చూసిన, కానీ ఏంటంటే కొన్ని తప్పులను ఎత్తి చూపిన నా బాధ్యత యుతంగా. దాంట్లో తప్పు జరిగింది. ఇప్పుడు అలాంటి వ్యక్తి లేకుండా పిచ్చోడి చేతిలో రాయి మారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే జర్నలిస్టుల మీద అక్రమ కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్లీజ్ అండి అని నేను వేడుకున్నా. సో నేను అందుకే నేనేమంటున్నా అంటే, ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను మద్దతు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయమంటున్నా, ఇక్కడ లైక్ చేయమని చెప్తున్నా. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, పూర్తి స్థాయిలో నేను డైరెక్ట్గానే చెప్తున్నా కదన్నా, ఇక్కడ ఎవరికో భయపడాల్సిన అవసరం కూడా లేదు కదా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నా ఇంటి పేరు నాతోనే పెట్టుకున్నా కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ లైక్ చేయాలి. చేసి చాలామంది అనుకుంటారు రకరకాలుగా, ఎవడు ఏదన్నా అనుకోండి, ఇగో ఇక్కడ నెంబర్ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనకు ఆర్థిక మూలాలు ఉంటే జర్నలిజాన్ని నేను రాష్ట్రంలో 1 స్థానంలో ఉంచే బాధ్యత నాది. నేనే చెప్తున్నా కదా, జర్నలిజానికి ఇప్పటి వరకు చూసిన జర్నలిస్టులందరూ రాజకీయ బబ్బాల కోసం, పదవుల కోసం, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఉంటారు. కానీ మన దగ్గర అలాంటిది ఉండదు.